కలిసి చాలా రోజులైంది. చూస్తుంటే ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరూ చూసినప్పుడు. ఆరాడుగుల పిల్లెట్ రే గోపాల్ గారితో సినిమా చేయాలని చెప్పేసి నాకు చాలా రోజుల నుంచి కొరకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, బట్ కొన్ని కారణాల వల్ల కొంచెం ఒకసారి అనుకున్నాం కానీ కుదరలేదు. బుజ్జీ కాంబినేషన్, ప్రొడ్యూసర్ బుజ్జీ కాంబినేషన్లో. బట్ తర్వాత ఒకరోజు కొన్ని కథల్లో అనుకుంటున్న టైంలో వంశీ గారు కథ చెప్పారని చెప్పి గోపాల్ గారు ఫోన్ చేయడం జరిగింది. కొంచెం చూసి మంచి కథ విన్నాను, ఒకసారి వింటామని. ఎందుకంటే వంశీ ఆల్రెడీ అంత ముందు నాకు బాగా పరిచయం అనమాట. వెళ్ళి ఆ కథ విన్న తర్వాత పర్ఫెక్ట్గా ఆఫ్టర్ గోపాల్ గారితో చేసేటప్పుడు ఇట్లాంటి కథ చేయాలనుకున్నాను. దాని వంశీ చెప్పినప్పుడు కూడా ఆల్మోస్ట్ తను నేరేట్ చేసినప్పుడు కథ ఆల్మోస్ట్ సినిమా అట్లా కనిపించింది, అంత బాగా నేరేట్ చేసేస్తాను. దాని తర్వాత దానికి మాటలు అప్పురావు గారు ఉన్నప్పుడు అప్పురావు గారి గురించి నాకు బాగా తెలుసు, బట్ నాకు ఛాన్స్ రాలేదు అంతకుముందు ఈ సినిమా వర్క్ చేయడానికి. బట్ ఈ సినిమా తను వర్క్ చేసి తన డైలాగ్స్ రాసినప్పుడు సినిమా కొన్ని కొన్ని సీన్స్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయన్నమాట, బట్ దాన్ని తను రాసిన డైలాగ్స్ ఆ సీన్ ఇంకా బాగా ఎనహాన్స్ అయింది, చాలా బాగా ఎనహాన్స్ అయింది. ఎందుకంటే వెరీ ఎందుకంటే కామెడీ సీన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానీ చాలా బాగా రాశారు రవి గారు. ది సేమ్ టైం గోపాల్ గారు ఏంటంటే డైరెక్షన్ ఎట్లా ఉంటుందో ఎయిట్ వర్క్ అంటే నాకు అంటే పెద్ద పెద్ద హిట్ ఇచ్చినారు ఆయన, పెద్ద హీరోస్ చేసినారు. నేను చిరంజీవి గారి గారు బాలకృష్ణ గారి దగ్గర బాగా చేస్తున్నారు, ఇంత ఫస్ట్ టైం ఎలా ఉంటారు. బట్ సీన్స్ వెళ్ళిన తర్వాత వెరీ కూల్ పర్సన్, తనకి ఏం కావో ఎంత కామ్, నాకు ఇంత అంత కూల్ అంటే ఎక్కడ అసలు సౌండ్ కూడా వచ్చేది కదా సెట్స్ లో, అంత కూల్ గా చేపించుకున్నారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అనమాట సినిమాలో కొన్ని ఇంటర్వల్ బ్లాక్ కానివ్వండి, కొన్ని ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చేసేటప్పుడే మాకు ఆన్ సెట్స్ అంత బాగా ఫీల్ వచ్చినాయి. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా గోపమని ఇతర ఇట్లా చేద్దా అని చెప్పి అంతలో ఉన్నారు. డెఫినెట్ గా ఆ సీన్స్ అనేది డెఫినెట్ సినిమాలో మంచి హైలైట్ అవుతుంది నమ్మకం ఉంది నాకు. బట్ కొన్ని కాలంలో సినిమా ఇప్పుడు కొంచెం డిలే అయింది, బట్ ఫర్ సమ్ రీజన్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత డిలే అయినా కూడా ఎండ్ ఆఫ్ ది మంచి టైంలో వస్తుంది. రేపు జూన్ 9th రిలీజ్ చేస్తా అంటున్నారు, డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. అట్ ది సేమ్ టైం గోపాల్ గారు మన శర్మ గారు నా కాంబినేషన్ అంటే మన శర్మ గారు నాకు మంచి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. గోపాల్ గారు మన శర్మ గారు కూడా మంచి కాంబినేషన్. డెఫినెట్ గా మన శర్మ గారు దీని సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. సేమ్ టైం నయన్తారా ఆల్మోస్ట్ అంటే కొంచెం అప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చింది, బట్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మంచి లవ్లీ క్యారెక్టర్ ప్లస్ బ్రహ్మానందం గారి కాంబినేషన్, ఇన్ని సీన్స్ చాలా బాగా లవ్లీగా ఉంటాయి. సినిమా చూసే ప్రతి ఆడియన్స్ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఈ సీన్స్ అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే డెఫినెట్ ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవుతుంది స్టోరీ. కెమెరామెన్ బాలమురుగన్ గారు కూడా చాలా బాగా తీశారు. ఐ థింక్ దిస్ మూవీ డెఫినెట్ ఒక మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. డెఫినెట్ గోపాల్ గారు ఏ అంటే ఆయన దగ్గర నుంచి ఎట్లాంటి కథ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలాంటి సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లాంటి మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి, చేసి అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరికి ప్రొడ్యూసర్ కి అందరికి బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ ఫర్ పీటీ ఫర్ సపోర్టింగ్ అస్ టు ది మూవీ ఇంత ఈ స్టేజ్ కి రావడానికి, రిలీజ్ కి రావడానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.